తిరుపతిలోని బుగ్గా రామలింగేశ్వర స్వామి ఆలయంలో నవగ్రహ పాశుపత హోమ కార్యక్రమంలో ఘనంగా జరిగింది. హోమ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహించగా వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. హోమగుండంలో పూర్ణాహుతి సమర్పించి శ్రీ బుగ్గా రామలింగేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో నియోజకవర్గం శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి, వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యం సేట్, పిఎస్యుఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రామచంద్రారెడ్డి, కౌన్సిలర్లు మురళి తదితరులు పాల్గొన్నారు. ఇట్లా ప్రాణాయామాన్ని ఆచరించవలసిందిగా కోరుకుంటామన్నా. ఓం ఓం భూః ఓం నమః ఓం శివః ఓం నమః ఓం జనః ఓం తపః ఓం సత్యాయ. తిరునాళ్ల భక్తుల భూస్య తైవర్ భక్తుల వినయకాంత్యానం, అరవింద్ నామదేవస్యానం, దివ్యశ్రీ నామదేవస్యానం, అరోహిణీ నామదేవస్యానం, సహ కుటుంబ సమేతస్యానం, గోత్రోద్భవస్యానం. అంటారు విగ్రహం, త్రిగ్రహం, చతుర్గ్రహం, పంచగ్రహం అని అష్టగ్రహ కూటముల వరకు కూడా జగత్ యావత్ చరాచర ప్రపంచము కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇటువంటి గ్రహ కూటములన్నీ కూడా శ్రేష్ఠ గ్రహాలు, మధ్యమ గ్రహాలు, నీచ గ్రహాలు అనేటువంటి భావనగా అన్ని గ్రహాలు కూడా ఏకీకృతమై ఈనాడు ఈ యొక్క దివ్యమైనటువంటి సుసందర్భములో ఒకే రాశిలో ప్రయాణమయ్యేటువంటి సుసందర్భములో ఏ భక్తులైతే నవగ్రహ ఆరాధన చేస్తారో వారికి గ్రహజాడ పీర పరిహారం కొరకు అదే విధంగా ఎన్నో ఏళ్ల నుండి కూడా మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మయా కృత ఇహ జన్మని జన్మాంతర కృత మహాపాతక ఉపపాతక సమస్త పాప క్షయ ద్వారా పర్వతేన పరచక్ర పరయంత్ర పరమంత్ర పరకృత్య మారణాది సకల అభిచారిక దోష నివృత్త్యర్థం మమ శరీరే వర్తమాన వర్తిష్యమాన వాత పిత్త శ్లేష్మ పైత్య కపోద్భవ నానాకారణ నిమిత్త జ్వర క్షయ కుష్టు పాండు శూల వ్రణ మేహ భగందారాది ధాతు క్షయ అతిసార సమస్త అమయ నిధాన హేతుర్భూత సమస్త దురితక్ష అయార్థం మమ ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివృత్త్యర్థం మమ శరీరే మమ వ్యాపారే వ్యవహారే సర్వదా దిగ్విజయార్థం మమ గృహే ధనలక్ష్మి స్థిర నివాస సిద్ధ్యర్థం మమ రాజద్వారే రాజత్ముఖే సర్వదా దిగ్విజయార్థం అసేతు సీతాది సర్వ వర్ణానాం తత్తత్ వర్ణ మోచిత నిత్య కర్మానుష్ఠాన యోగ్యత ఫల సిద్ధ్యర్థం బ్రాహ్మణానాం సమస్త వేద వేదాంగ ఇతి హాస అగ్ని ఉపాసన జనిత ప్రత్యేక ఆగమోక్త విధానేన శ్రీ
రామలింగేశ్వర చరణ విందారణ అనుగ్రహ సిద్ధార్థం దేవాలయ ప్రాంగణి సామూహిక నక్షత్రాది నవగ్రహాది మండలాది రచన యుక్తాయ యథాశక్తి పూజా ద్రవ్యాది సంరక్షమాజీ నారాయణి నారాయణి నమస్తుతే. అందరూ కూడా ఆ విఘ్న గణనాయకుని మనసారా నమస్కారం చేసుకుని కార్యక్రమాన్ని ఆచరించవలసిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా గం గణపతయే నమః అనుకుంటూ కూర్చోవాలి. All right.
ఇంతటి ఉన్న కలహాలున్నాయి, ఇంతటి ఉన్న ఆ ఇంటిలో ఏదో ఒక సమస్య ఉంటుంది. అటువంటి సమస్యను ఈ యొక్క శుభ కార్యక్రమంలో నిన్ను నమస్కరిస్తా ఉన్నాను. ఈ యొక్క సమస్యను దూరము చేయి తండ్రి అని సంకల్పమారేదం కళింగం కశ్యపాత్మజం శ్వేతపద్మ ధరం దేవం తం సూర్యం ప్రణనామ్యహం. ఏడు గుర్రములనెక్కి ఆ స్వామి మండల నాయకుడే వెలుగుతాడు. ఆయన నమస్కారం చేస్తే ఏమొస్తుందయ్యా? అతడు శుక్రాచార్యుడు. ఆ శుక్రాచార్యుడు శుక్రుడి నవగ్రహ మండలంలో ఒకటిగా కూర్చున్నాడు. ఆయనకు చేస్తే ఏం కలుగుతుంది అంటే, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత సమాజం లోపల ఎంతటి ఉద్యోగాలున్నా, ఎంతటి ప్యాకేజీలున్నా, ఎంత నిత్యము కూడా అందగానే వలె నిత్య అంతర్సౌందర్యాన్ని బహిర్సౌందర్యాన్ని అనుగ్రహించేవాడు రాహుగ్రహం. తదుపరి లాస్ట్ గ్రహం ఎవరయ్యా అంటే కేతుగ్రహము. కేతు ఇచ్చేవాడు ఎవరయ్యా? కేతుడు జ్ఞాన ప్రదాత. కేతువుని ఎవరు పూజ చేస్తే అజ్ఞానాన్ని దూరము చేసి జ్ఞానాన్ని అనుగ్రహించే వరప్రదాత కేతువు. కాబట్టి ఈ 9 గ్రహములను ఏకకాలములో ఎవరు పూజ చేస్తే వారికి 9 విధమైనటువంటి ఫలములు కలుగుగాక అని నవగ్రహ మండలాన్ని రచించి నవగ్రహ మండలముతో పూజన చేశారు పూర్వకాలము నుండి సనాతనమైనటువంటి ఋషివరేణ్యులు. అదే ఈనాడు మనము కూడా అదే విధాన్ని ఆచరిస్తా ఉన్నాం. ఆ విధానము లోపల ఈనాడు ఆ యొక్క ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధార్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధార్థం అస్మిన్. ఆ యొక్క దోషుల్ని మీ ముందుకు వెలుపలికి ఇలా అనుకుని నమస్కారం చేసుకోవాలి. అగ్నిముఖ భవ ఓం దాని ముందు అక్షంతలు ఉంటాయి. ఆ యొక్క అక్షంతలు పట్టుకొని హోమగుండానికి చుట్టూరు కూడా 8 దిక్కులు తూర్పు నుంచి మొదలుకొని ఈశాన్యం వరకు 8 దిక్కుల అక్షంతలు వేసి పసుపు కుంకుమ వేసి మీ వద్ద పుష్పాలు ఉన్నాయి కదా, ఆ యొక్క పుష్పాలను పెట్టి నమస్కారం చేసుకోసారి చెప్పండి అందరు కూడా. ఆదిత్యాయ ఆదిత్యాయ సోమాయ సోమాయ మంగళాయ మంగళాయ ఉభాయ చ ఉభాయ చ గురుశుక్ల గురుశుక్ల శనేభ్యశ్చ శనేభ్యశ్చ రాహవే రాహవే ఓం శ్రీం పదహం స్వాహా స్వాహ
వందనాదం మహాదేవాహం వేషాధర్మశివాయ ప్రణామం శ్రీ ప్రసాద్ స్వాహారాజు మహేశ్వరాజం జీవమానే బ్రాహ్మణోరిం బలపదిం గౌరవారం మహాదేవాహం వేషా నమస్వాయ ఫట్ ఓం శ్రీం పజుహుం ఫట్ స్వాహా శ్రీలగ్రీవాయ సహస్రాక్షాయ మేరుజే తోయ సుక్లానహంతేభ్యో నమః స్వాహా నమస్వాహూపాయ హంజాయవన నామదే నమ స్వాహా స్వాహ ఓం హరాగ్రీ మహేశ్వరాజం
శివాయ పదవాన్ శ్రీమగం తప్ స్వాహ ఓ నమః ఇచ్చా అందులో
రామలింగేశ్వర స్వామి అనుగ్రహము సదాకాలము మీ పైనను మీ కుటుంబము పైనను ఉండుగాక అని తెలియజేస్తూ, పంచగ్రహ కూటమిలో 5 గ్రహాలు ఈనాడు విశేషంగా ఉన్నాయి. సూర్యుడు, రవి మరియు చంద్రుడు, ఆ విధంగా బుధుడు, శుక్రుడు, గురుడు, ఈ 5 గ్రహాలు కూడా ఏకకక్ష. కేవలము గ్రహాలు మాత్రమే. ఆ గ్రహాలు ఎంతగా మన జాతకంలో అనుకూలిస్తాయో మనము అంతగా అభివృద్ధి చెందుతాము. కాబట్టి అటువంటి గ్రహాలు ఏకకక్షలో వస్తా ఉన్నాయి ఈ యొక్క శుభముహూర్తంలో. ఆ గ్రహాలు మిమ్మల్ని చల్లగా దూడుగా కానీ రాయ. అందరూ దయచేసి గట్టిగా కొట్టాలి. దేవునికి మనం ఏమి ఇవ్వము. ఇప్పుడు అన్నదాన కార్యక్రమం సాయి వరప్రసాద్ చేసింది అన్ని పెట్టినాం. ఇస్తరాకులు పెడతాం, ఇట్లా చేతు ఇట్లా చూపెడతాం, దేవునికి ఇట్లా అంటాం. దేవుని పేరు మన నోరు. దేవునికి ఇచ్చేది మనం ఏముంటుంది, జయకారం మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరందరూ భగవంతుణ్ణి మనసారా జయగొట్టాలి. జయకారం ఎందుకు కొడతామంటే, మనలోనున్నటువంటి దుర్గుణాలు ఏమైనా ఉంటే పోవాలని జయకారం కొడతాం. ఈరోజు విశేషము పంచగ్రహములు వృషభ రాశిలో రావడం జరిగింది. 5 గ్రహాలు ఒకే రాశిలోకి రావడం జరిగింది. అట్లా 2018లో ఒకసారి రావడం జరిగింది. మృత్యోర్ముక్షేయమామృతానాదు భస్మ పరికల్పయామి గంధం గంధద్వారాంద్రాదర్శా నిత్యపుష్పాన్ కరీషిణీం ఈశ్వరీకం సర్వభూతానాం తామ్యోపక్వయేశ్వరీం దివ్య పరిమళ గంధాన్ ధారయామి. పసుపు హరిద్రాపీత సంయుక్త సర్వాభరణ భూషితాన్ సర్వాలంకారముఖ్యా దేవిత్వం ప్రతిగృహ్యతాం హరిద్రాచూర్ణం సమర్పయామి. కుంకుమ కుంకుమం కాంచనం దివ్యం కామిన్యా కామసంభవ కుంకుమేనార్చితే దేవి అతశ్యాంగటి ప్రయత్యమే కుంకుమ విలేపనం సమర్పయామి. పూలు యోపాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ ఏవం వేదా యోపాం వ్యాపారే వ్యవహారే ఉద్యోగే దిన అధిక లాభ భావాప్యర్థ మనోరథ చింతిక వాత్సల్య పూర్వక మనోభీష్ట ఫల సిద్ధ్యర్థం మమ బాల్య యౌవన ఆరోగ్యాది నవగ్రహ రాశుల హోమ పూజ ఫల ప్రసాద సిద్ధ్యర్థం. ఉంటుంది ఆ యొక్క నెయ్యి తీసుకొని అగ్నిలో వేసుకుండాలి, మంట పైకి వస్తుంది, కాస్త
జాగ్రత్తగా చూసి వేయగలరు. నేను చెప్పినట్టుగా చెప్పాలి, శ్రద్ధ మేధ యశ ప్రజ్ఞ విద్య బుద్ధి బలం తేజ ఆయుష్యం ఆరోగ్యం అవ్యవాహన శ్రేయం అవ్యవాహన శ్రద్ధ రెడ్డి శుభ అనుగ్రహ 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 సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వ్యవసాయ వ్యవసాయ కర్షక కర్షక కార్మిక కార్మిక ఉద్యోగ ఉద్యోగ వ్యాపార వ్యాపార స్థలే స్థలే సమస్త సమస్త రంగానాం అభివృద్ధి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం అస్మిన్ అస్మిన్ సహధర్మ పత్ని సహధర్మ పత్ని పేరు మనసులో అనుకోండి. శివానుగ్రహ శివానుగ్రహ సిద్ధ్యతాం యథాశక్తి సామూహిక సామూహిక పంచగ్రహ కూటమి శని జయంతి సహిత అమావాస్య శుభతిథౌ అభీష్ట సిద్ధిం గురుగురు అగ్నిరాజ నమో నమః. స్వస్తి నస్తాక్షో మనసారా యావత్ రాష్ట్రము యావత్ దేశము గడప గడప కూడా సత్యశ్యామలంగా సుభిక్షంగా ఉండాలని గ్రామ కళ్యాణమే మీ కళ్యాణమని గ్రామ శ్రేయస్సే మీ శ్రేయస్సు అని భావించి టీకే పెట్టేది. రామలింగేశ్వర మహారాజికి శైల ద్రవరంభ సహిత మల్లికార్జున మహారాజ్
సరస్వతికి ఆదిశక్తి శాంభవి మాతాకి మంగళం జయ మహాదేవ. ఆగండి ఒక్క నిమిషం ఆగండి సార్, అక్కడ వెళ్ళి రెండు కలశాలు మూడు రెండు కలశాలు తీసుకెళ్ళాం. ఒక్క నిమిషం ఆగండి. విక్రమే పుత్ర సంతతి ప్రాప్తిరస్తు. కర్పూరకౌరం కరుణావతారం శృంగారం భుజగేంద్రహారం హృదయరవిందే మాం భవామి సహితం నమామి సహితం నమామి ఆస్తి కురంగ గిరిమధ్యరంగం శృంగారితాంగం గిరిజానుసంగం గిరిజానుసంగం మూర్తేందుగంగం మదనభంగం శ్రీశైలలింగం శిరస నమామి శిరస నమామి. ఓమిరణ్యవాత్రం నీరాజన దీపం సమర్పయామి నమస్కరోమి. జయ బలాముగ్గ రామలింగేశ్వర భగవానికి. ఓం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతేనస్య పరస్య మహేశ్వరః ఆఘాతి రాజాయ ప్రసయ్య సాహిరే నమాయం వై వరకు ఇల్లాలు ప్రియురాలు వీధి దాటేంత వరకు బంధువులు బలగాలు కాటి దారేంత వరకు కొడుకులు కోడళ్ళు తరువాత దివ్యవరు శివ నీకు నాకు శివ సాంభవే నమః పార్వతీపతయే హర హర మహాదేవ. యజ్ఞ పురుష భగవానికి వికారాబాద్ పరివాహక ప్రాంతే తెలంగాణ రాష్ట్రే దిన దిన సస్య శ్యామల అనుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్తో. రాజముఖ రాజద్వార రాజయోగ దశానుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్తో. వ్యవసాయ ఉద్యోగ వ్యాపారే దినదిన అభివృద్ధి సిద్ధిరస్తో. సత్యచిత్ ఆనంద రూపక కైలాస గిరినివాస పార్వతీ సమేత పరమేశ్వర అనుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్తో. రామలింగేశ్వర అనుగ్రహ వర ప్రసాద సిద్ధిరస్తో. శతమానం భవతి శత పూర్ణాహుతిహం సమర్పయామి ఆశీర్వచనం. టెంకాయ కలిసి టెంకాయల ఆశీర్వచనం ఆడే తిను నేను జనం అవుతున్నా చెప్పిపోతే పన్నెండు
కారు కొన్నాడు అటువంటి కార్లు ఎన్నో కొను అని అదావదు నియోజకవర్గ్యార్థం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధ్యర్థం భారతదేశ అభివృద్ధ్యర్థం కాంగ్రెస్ పార్టీ అభివృద్ధ్యర్థం యథాశక్తి రామలింగేశ్వర స్వామి యథాశక్తి అభిషేకాంచ పూజాంచ అహంకరిష్యే శివాయ నమః. ఓం మహేశ్వరాయ నమః.
ప్రజాపతిహే నమః. ఓం నీలలోహితాయ నమః. ఓం శంకరాయ నమః. ఓం శూలపాణయే నమః. ఓం కర్భాగినే నమః. ఓం విష్ణువల్లభాయ నమః. ఓం శ్రీశాయ నమః. ఓం అంబికారాజాయ నమః. ఓం శ్రీగంధాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం శ్రీమహాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. శివాక్షోత్రహామామలి విల్వార్చనం సమర్పయామి. శోభాం పుష్పం వేదా పుష్పవాన్ ప్రజాపాన్ పశుపాన్ భవతే. చంద్రభావా అపాం పుష్పో పుష్పవాన్ ప్రజాపాన్ పశుపాన్ భవతే. ఏవం వేదా రోమాన్ ఆయతనం వేదా ఆయతనవాన్ భవతే. అధ్యర్వా అపాం ఆయతనము ఆయతనవాన్ భవతే. యోగ్నేరాయతనం వేదా ఆయతనవాన్ భవతే. యోమశ్రవణ ఆయతనో ఆయతనవాన్ భవతే. ఏవం వేదా యోపాం ఆయతనం వేదా ఆయతనవాన్ భవతే. సౌరాసే సోమనాథం చ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారమమలేశ్వరం వరళ్యాం వైద్యనాథం చ నాగిన్యాం భీమశంకరం సేతువందే దురామేనం నాగేశం భారుకామణే వారణాస్యాం విశ్వేశం త్రయంబకం గౌతమీరణే హిమాలయే కేదారం కృష్ణే సింధు శివాలయే. ఏదాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతపడేన్న సప్తజన్మకులం పాపం స్మరణేన వినశ్యతి. నీపాదకమల సేవయు నీపాదార్చ కులతోటినీయమును నితాంతపాల భూతదయేను తామస మందార మాతృకయ సేయగదే అనాయాసేన వర్ణం వినాశేన జీవనం దేహాంతేతమరాజ్యసేమే పార్వదీపదే హర హర మహాదేవ త్రిభో ప్రార్థనాం సమర్పయామి. ఓం జయ శివ ఓంకార స్వామి హర శివ ఓంకార బ్రహ్మా విష్ణు సదా శివ బ్రహ్మా విష్ణు సదా శివ. అలాంటి ఆలయానికి మన గౌరవ స్పీకర్ గడ్డంపాట శాంత కుమార్ గారు పెద్ద ఎత్తున ఆలయ అభివృద్ధికి వచ్చి ఆల్రెడీ హామీ ఇవ్వడం జరిగింది. తనతో పాటు మేమంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి మేమంతా కూడా తప్పకుండా ఈ ఆలయ అభివృద్ధికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామన్న విషయం తెలియజేస్తున్నాను. గ్రహాణం అత్యంత అనుకూల్యత